క్రీస్తు నాదుని ఎందు మిక్కిలి ప్రిలగూ సహోదరి సహోదర్లార నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన తల్లి శ్రీ సభ క్రీస్తు మోక్షారోహణ మహోత్సవాన్ని కడు వైభవంగా కన్నుల పండుగగా ఆనందంతో ఆత్మీయంగా జరుపుకుంటున్నది ఈ పండుగలోనికి మనమందరం కూడా ప్రవేశిద్దాం అది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరము జూలై ఇరవైవ తారీఖున మానవ చరిత్రలో ఘనంగా లిఖించబడినటువంటి రోజు ఆ రోజు నీల్ ఆమ్స్ట్రాంగ్ అన్నటువంటి ఒక మానవుడు భూగ్రహం నుంచి వెళ్ళి ఉపగ్రహంగా ఉన్నటువంటి చంద్రమండలంలో తన మొదటి పాదాన్ని మోపినటువంటి రోజు ఆ రోజు టీవీల్లో చూసిన వారు రేడియోలో విన్నవారు న్యూస్ పేపర్లో ఈ సంఘటన గురించి చదివినటువంటి వారు ఎంతో పులకించిపోయారు ఎంతో ఆనందపడ్డారు మానవునికి అసాధ్యం అనుకుంటున్నటువంటిది సాధ్యమైంది కనుక మానవుడు మ మహనీయుడయ్యాడు అని గర్వించినటువంటి రోజు సంబరాలు చేసుకున్నటువంటి రోజు ఇక మనము ఇక గ్రహాంతర వాసులతోటి మనము సంబంధాలు పెట్టుకోవచ్చు అక్కడ మనము జీవించవచ్చు అని ఎన్నో రకాలుగా ఆనందించినటువంటి రోజు కేవలము ఒక్క మనిషి మనిషిలు ప్రతినిధిగా వెళ్ళి ఇతర గ్రహముపై ఆ యొక్క కాలు మోపునటువంటి ఆ శుభ గడియ ప్రి సహోదరి సహోదరులారా అటువంటి తరుణంలో ఆ పాదం మోపినటువంటి నీల్ ఆమ్స్ట్రాంగ్ ఏమని తెలియచేశారంటే నేను మోపినటువంటి ఈ చిన్న పాదము మానవాళికి అంతటికి పెద్ద విజయము అని అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అవును మానవాళ్ళందరి ప్రతినిధిగా అతను వేరే గ్రహంలో వేరే మండలంలోనికి వెళ్ళి పాదం మోపడము అది ఎంతో ఆనందకరమైనటువంటిది అయింది ప్రి సహోదరి సహోదరులారా ఇదే ఇంత ఆనందాన్ని ఇచ్చినటువంటి తరుణంలో మరి ఒక మనిషి ఉన్నారు ఒక సంపూర్ణ మానవుడు ఉన్నాడు ఆయనే సత్యసంధుడు స సత్యస్థాపన చేసినటువంటి వారు పాపమును మరణమును జయించి మృత్యుంజయుడై లేచినటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకము నుంచి పరలోకములోనికి వెళ్ళి తన మొట్టమొదటి పాదమును అక్కడ మోపినటువంటి తొలి మానవుడు సంపూర్ణ మానవుడు ఆ దృశ్యాన్ని కల్లారా చూసినటువంటి ఆ పన్నెండు మంది అపోస్తులలో ఎంతగా పరవశించిపోయి ఉంటారో ఎంతగా ఆనందించి ఉంటారో కదా ప్రి సహోదరి సహోదరులారా అవును ఇది నిజము ఇది సత్యము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మానవాళ్ళ అందరిలో ప్రప్రదముడుగా ఉత్న మొట్టమొదటి ఫలముగా ఈ లోకము నుంచి పరలోకములోనికి పరలోకానికి అధిరోహించి ఆ యొక్క తండ్రికుడి ప్రక్కన ఆశీయుడైనటువంటి మహారోజే క్రీస్తు మోక్షారోహణ పండుగ రోజు ఈ పండుగను నేడు మన తల్లి శ్రీ సభ ఘనంగా జరుపుకుంటుంది ఆనందంతో జరుపుకుంటుంది సంబరాలు జరుపుకుంటుంది ఎందుకంటే ఈ మానవలందరికీ ఒక హోప్ ఇచ్చినటువంటి పండుగ ఇది క్రీస్తు భగవానుడు ఈ మానవాళిని అంతటికీ కూడా గొప్ప నమ్మకాన్ని వికసింపచేశారు ఏంటో తెలుసా మా మా యొక్క ప్రతినిధిగా క్రీస్తు ఏ విధంగా అయితే ఆ యొక్క పరలోకానికి వెళ్ళి ఉన్నారో మేమును ఒకనాడు ఒకరోజు క్రీస్తు వలె మేమును అక్కడికి చేరగలము అన్నటువంటి నమ్మకము వికసించినటువంటి గొప్ప రోజు ప్రీ సహోదరి సహోదరులారా ఇంత గొప్ప ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి ఈ వార్త ప్రపంచానికంతటికి కూడా గొప్ప సంతోషము ఆనందాలు తీసుకొచ్చేటటువంటి వార్తే ఈ శుభవార్తను నేడు మనం పంచుకోవాలి అయితే క్రీస్తు భగవానుడు మరి ఈ లోకము నుంచి పరలోకంలోనికి మోక్షారోహణమై వెళ్ళడానికి ఆయన మొట్టమొదటిగా ఆయన దిగి వచ్చి ఉన్నాడు ఈ భూలోకానికి దిగి వచ్చి ఉన్నాడు కారణం ఏంటో మనకు తెలుసు అయితే ఇదంతా కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక ప్రకారమే జరిగింది నేటి రెండవ పట్నంలో పునీత పౌలుడు ఆ మాటనే తెలియచేస్తారు ఎఫ్ఎస్ఎల్కు రాసినటువంటి లేఖలో ఒకటవ అధ్యాయంలో పదకొండవ వచ్చినములు సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును ఆది అందే ప్రభువు నిశ్చయించుకున్న దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకునెను చూచారా ఇదంతా కూడా క్రీస్తు ప్రభు ఈ భూలోకానికి రావటము ఇక్కడ ప్రతి ఒక్క పాపి నిమిత్తమై ఆయన శిలువ శ్రమలను భరించి మరణించి మూడవ రోజున లేచి ఆ విధంగా పునరుత్డైన తర్వాత నలభై రోజుల పాటు ఆయన శిష్యులకు అగిపించి మొదటి పట్టణంలో అపోస్తుల చర్యల్లో ఆ వాక్యాన్ని మనం చదువుతాం వింటాం ఈరోజు ఆయన పునరుత్డైన తర్వాత నలభై రోజుల పాటు ఆయన శిష్యులకు కనిపించి తాను సజీవుడినని నిరూపిస్తూ దైవరాజ్యం గురించి బోధించిన తర్వాత ఆయన ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళి ఉన్నారు మోక్షారోహణమై వెళ్ళి తండ్రి కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు ఇదంతా దేవుని ప్రణాళిక చొప్పున జరిగింది అయితే ఆయన ఇవన్నీ చేసిందంతా కూడా మన కొరకే ఎందుకో తెలుసా మనము పాపము చేయకముందు మనము దేవుణ్ణి ముఖాముఖగా చూచి ఉన్నాం కానీ తొలి మానవుడు పాపము చేసిన తర్వాత దేవునితో సంబంధాలు కోల్పోయాడు ఆ పరలోకపు జీవితాన్ని శాశ్వతంగా కోల్పోయాడు అటువంటి తరుణంలో ప్రేమ కలిగినటువంటి మన ప్రియ పరలోకపు తండ్రి ఆ యొక్క దివ్య కారుణ్య మూర్తిని క్రీస్తు మనకు వాగ్దానం ఇచ్చారు వాగ్దానమిచ్చారు ఆదికాండ మూడవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఆ వాగ్దానము అది త్వరలోనే నెరబోతు నెరవేరబోతుందని అంతా కూడా ఆయన ప్రణాళిక చొప్పుననే సమయానుకూలంగా మెస్సయాను ఈ లోకంలో కన్య మరియ గర్భాన చేసి ఉన్నారు ఆ ప్రభు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాలు మాత్రమే దైవరాజ్య బోధనకు ఉపయోగించి ఆ యొక్క సత్యస్థాపన చేసి శిలువ మీద తన తన యొక్క రక్తాన్ని చిందించి ప్రతి పాపిని కూడా కొనుక్కొని ఆయన ఉత్థానుడై లేచి ప్రతి ఒక్కరికి రక్షణను తీసుకుని వచ్చి ఉన్నారు ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగింది ఆ ప్లాన్లో నీవు నువ్వు భాగస్థుడు అయ్యావు ఎందుకో తెలుసా క్రీస్తునందు తన ప్రజలుగా ఉండడానికి క్రీస్తులో తన ప్రజలుగా ఉండడానికి ఆ ప్రభు ఈ ప్లాన్ అంతా ఆయన ఏర్పాటు చేశారు క్రీస్తు భగవానుడు తండ్రి తనకు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికను తూచ తప్పకుండా నూరు శాతము ఆయన తండ్రికి సంపూర్ణ విధేయుడై సంపూర్ణ వినయము కలవాడై ఆయన దీనిని నెరవేర్చారు కనుక దేవాది దేవునికి మహిమ ఘనత కీర్తిని నేడు మన శ్రీసభ వైభవంగా తెలియచేస్తున్నది ఈరోజు నీ హృదయం ఉప్పొంగిపోవాలి ఎందుకో తెలుసా నేనును ఒకనాటికి ఎందుకంటే క్రీస్తునందు నేను ఉన్నాను కాబట్టి ఒకనాటికి నేనును ఆ పరలోక పురికి నేను వెళ్ళాలి అన్నటువంటి ఆశ ఉద్భవించింది కదా దానిని నెరవేర్చుకోవాలి ఆ సంతోషకరమైనటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడంలో నీవు ఖచ్చితమైనటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి అదేవిధంగా నిర్దోషత్వమైనటువంటి జీవితాన్ని మనము జీవించేనే తప్ప ప్రభువు ఏర్పాటు చేసినటువంటి బాటలో మనము వెళ్ళలేము ఆ పరలోకపురిని మనం చేరుకోలేము ఈరోజు శుభవార్తలో ప్రభువు ఇక కొద్ది నిమిషాలలో ఆయన పరలోకానికి వెళ్తారనగా శిష్యులకు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ఆయన బోధించారు ఆ ముఖ్యమైన అంశాలు నేటి మన యొక్క క్రైస్తవ జీవితానికి చాలా ముఖ్యమైనటువంటివి అందులో నాలుగు ముఖ్యమైనటువంటివి ప్రభు తెలియజేశారు మార్కు శుభవార్త పదహారవ అధ్యాయంలో పదిహేను వచనంలో ప్రభు వారితో ఇట్లనెను నేను మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు ఆయన మరి కొద్ది నిమిషాలలో ఈ లోకాన్ని విడిచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతారనగా శిష్యులతో చెప్పినటువంటి ఆఖరి మాటలు ఇవి ఏమన్నారు తెలుసా మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి అంతే దిస్ ఈజ్ ద లాస్ట్ డిజైర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్గా మనం చెప్పుకోవచ్చు ఆఖరి కోరిక ఆయన కోరుతున్నారు తన శిష్యులకు ఈరోజు మనకు కూడా అదే వర్తిస్తున్నది మీరు ప్రపంచమంతటా తిరగండి సువార్తను బోధించండి ప్రి సహోదరి సహోదరులారా ఆనాటి శిష్యులు ప్రభు ఇచ్చినటువంటి ఒక వాక్యాన్ని వాళ్ళు హృదయంలో భద్రపరచుకొని నిజంగా ప్రపంచమంతటా తిరిగారు ఈ శుభవార్తను గురించి బోధించారు సువార్త నిమిత్తము వాళ్ళు ఎన్నో కష్టాలు హింసలు బాధలు పడి ఆఖరికి తమ ప్రాణాలు అర్పించవలసి వచ్చినా కూడా వెనుకాడకుండా సువార్తను ఎంతో నియమ నిబద్ధతతో వారు ప్రకటించగలిగారు కాబట్టే ఈరోజు మనకు ఆ శుభవార్త అందింది ఆ శుభవార్త అందినటువంటి మనకు ఈరోజు ఈ మోక్షారోహణం మహోత్సవం ద్వారా ప్రభు చెప్తున్నటువంటి ఆదేశము మీరు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు మీరు కూడా ప్రపంచమంతటా తిరిగి మనం ఎక్కడ తిరుగుతామండి ప్రపంచం ఎక్కడ ఉన్నదండి మేము వెళ్ళగలమండి అని అనుకోవచ్చు ప్రీ సహోదరి సహోదరులారా నీ ప్రపంచము నీకున్నదే నీకున్న చిన్న ప్రపంచము నీకున్నటువంటి కుటుంబ ప్రపంచం కావచ్చు నీకున్న బంధుమిత్రుల వర్గంలో ఉన్నటువంటి వారు కావచ్చు నీకున్నటువంటి శ్రేయోభిలాషుల వర్గంలో కావచ్చు ఇదే నీ ప్రపంచం ఈ నీ ప్రపంచంలో నీకు చెందినవారు కావచ్చు చెందినవారు కావచ్చు వాళ్లకు క్రీస్తు ప్రభు గురించి నువ్వు చెప్పడమే ప్రభు యొక్క విశ్వాసగా నువ్వు పొందినటువంటి అనుభూతులన్నీ ఆ శుభవార్తను చెప్పడమే ఈరోజు నాకు ప్రభు ఇది ఇచ్చి ఉన్నారు ప్రభు ద్వారా నేను ఈ విధంగా హాయిగా శాంతి సమాధానంతో జీవిస్తున్నాను నువ్వు ప్రభు ద్వారా ఇవేనినైతే పొందావో దేవుని మాటను జోడించే నువ్వు చెప్పు ఇది కూడా చెప్పలేవా అదే కొద్ది మంది అనే చెప్పాలో కొంతమంది గురువులే లేదా కొంతమంది సేవకులే కొంతమంది ఉపదేశులే అని అనుకుంటే మరి దేవుని యొక్క శుభవార్త వేగంగా వెళ్ళలేదు ప్రి సహోదర సహోదరి ప్రతి ఒక్క ప్రాథమిక క్రైస్తవుడు కూడా గృహస్థ క్రైస్తవులు కూడా మీరు అందరూ కూడా మనమందరం కూడా ఇది నా బాధ్యత అని స్వీకరిస్తే ఆ క్రీస్తు శుభవార్తను గుండెల్లో పట్టించుకుంటే ఆ గుండెల్లో దాచుకున్నటువంటి దీనిని నువ్వు ఇతరులకు నువ్వు బయటికి గాక కానీ నువ్వు నీకున్నటువంటి ప్రపంచంలోనే క్రీస్తుని గురించి బోధించగలుగుతావు నీ జీవిత విధానం ద్వారా బోధించగలుగుతావు నీ ఉన్నత విలువల యొక్క ప్రమాణాల ద్వారా నువ్వు బోధించగలుగుతావు ఇతరులు చెప్పగలుగుతారు ఎస్ క్రైస్తవ జీవితం అంటే ఇది క్రీస్తులో ఉంటేనే ఇంత బాగుంటుంది అన్నటువంటి శుభవార్త నీ యొక్క మంచి జీవితం ద్వారానే చెప్పకనే పది మందికి వెళ్ళిపోతుంది ఆ బాధ్యత నీది మొదటి అపోస్తులలో శిష్యులు దానిని త్రికరణ శుద్ధిగా నెరవేర్తించారు ఈరోజు ఆ బాధ్యత నీది దానిని నిర్వర్తించాల్సిన బాధ్యత నీకున్నది ప్రభు అడిగారు ఇది ప్రభుని యొక్క ఆదేశం కనుక శుభవార్తను బోధించాలి ఇక రెండవ ముఖ్యమైనటువంటిది శిష్యులకు చెప్పారు పదహారు వచనంలో విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు రక్షింపబడును విశ్వసింపని వానికి దండన విధింపబడును గమనించండి శుభవార్త బోధించబడుతుంది అది విన్న వాళ్ళకి ఖచ్చితంగా విశ్వాసం అన్నటువంటి గొప్ప వరము ప్రభు ద్వారా ఇవ్వబడుతుంది అది విన్నటువంటి వారు విశ్వసించారనుకో విశ్వసించి జ్ఞానస్నానం పొందితే రక్షింపబడతారు ఆ శుభవార్తను ఆలకించి విశ్వసింపని వారు మరి మనం ఏం చేయలేం దండనే విధింపబడుతుంది అంటే విశ్వసించాలన్నా విశ్వసించకూడదన్నా అది ప్రతి ఒక్కరి యొక్క స్వేచ్ఛ చూచారా క్రీస్తు భగవానుడు ఎంత గొప్పగా వ్యక్తి వ్యక్తి స్వేచ్ఛకు ఎంత గౌరవాన్ని ఇచ్చారో ఇది బలవంతం కాదండి బలవంతంగా రా రక్షణ పొందు రా క్రీస్తు నమ్ము అన్నటువంటి బలవంతంగా చేయమని ప్రభు చెప్పలేదు విశ్వసించు వాడికి అది అతనిష్టం వాక్యాన్ని మీరు వెళ్ళి బోధించండి అతను విని నమ్మాడా రక్షింపబడతాడు రక్షణను అంగీకరించాడా జ్ఞానస్నానం ఇస్తారు అంత అతని స్వతంత్రతే వ్యక్తి స్వతంత్రత వ్యక్తి స్వేచ్ఛ క్రీస్తు ఆ విధంగా వ్యక్తి యొక్క స్వేచ్ఛను ఆయన గౌరవించారు ఈ రెస్పెక్టెడ్ ఇండివిజువల్ ఫ్రీడమ్ ఎంత గొప్ప మనిషి అండి ఎంత గొప్ప గుర హృదయం కలిగినటువంటి దేవుడు అండి నేడు ఎక్కడ అక్కడ కొంతమంది కన్వర్షన్స్ చేస్తున్నారు ఈ విధంగా నో కన్వర్షన్స్ ఏమి లేవు ఎవరు చేయటం లేదు ఆ కన్వర్షన్ అన్నటువంటిది రక్షణ యొక్క శుభవార్తను విని ఆలకించి ఒకవేళ వాళ్ళకు విశ్వసించినటువంటి వారు స్వయంగా స్వేచ్ఛగా ముందుకు వస్తేనే ఈ రక్షణను స్వీకరించగలుగుతారు కనుక ప్రియ సహోదరి సహోదరుల రెండవది ఈ యొక్క విశ్వాసం అన్నటువంటి వరం నువ్వు బోధించినప్పుడు విశ్వాసం అన్నటువంటి వరము దేవుడిస్తాడు మరి అది స్వీకరించాలా వద్దా అన్నటువంటిది వాళ్ళ యొక్క స్వేచ్ఛ మీదనే ఆధారపడి ఉన్నది కనుక విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు రక్షింపబడతాడు విశ్వసింపని వానికి దండన విడింపబడును మరి ఈరోజు నువ్వు విశ్వాసిని అని చెప్పుకుంటున్నావు కదా స్వేచ్ఛగా విశ్వాసంలోనికి వచ్చావా స్వేచ్ఛగా ఫ్రీ ఫ్రీతో ఫ్రీడమ్ ఫ్రీ విల్ నీవు స్వతహాగా నీ స్వేచ్ఛగా నా ప్రభు నా రక్షకుడని నువ్వు అంగీకరిస్తున్నావా లేకపోతే బలవంతంగా బలవంతమైనటువంటి మనసుతోటి నీవు విశ్వాసాన్ని ప్రకటిస్తున్నావా ఆలోచించుకో ప్రియ సహోదరి సహోదరులారు ఎందుకంటే క్రీస్తు కావాల్సింది స్వేచ్ఛాయుతమైనటువంటి విశ్వాస ప్రకటన క్రీస్తు అదే కోరుతున్నారు నో బలవంతం కనుక ఒకసారి చెక్ చేసుకో ఇక మూడవది ప్రభు తెలియచేస్తున్నారు విశ్వసించేటటువంటి వారికి ఇలా స్వేచ్ఛాయుతమైనటువంటి విశ్వాసాన్ని కలిగినటువంటి వారికి పదిహేడు వచనం చెప్తున్నారు ఈ అద్భుత శక్తులు కలిగి ఉందరు నామమున దెయ్యములను వెళ్ళగొడతారు అన్య భాషలను మాట్లాడదరు పాములను ఎత్తుపట్టుకుందరు ప్రాణాపాయం అనేది ఏది త్రాగునో వారికి హాని కలగదు రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతుల తనను స్వేచ్ఛాయుతముగా మనస్ఫూర్తిగా విశ్వసించేటటువంటి బిడ్డలు బిడ్డలకు దేవుడిచ్చేటటువంటి గొప్ప అద్భుత శక్తులు ఆయన పేరు మీదే స్వస్థతలు చేస్తారు ఆయన పేరు మీదే దయ్యాలను వెలగొడతారు ఆయన పేరు మీదే వాళ్ళు ఎ ఎవరి మీద చేపెట్టినో వాళ్ళకి ఏ రోగాలున్నా పోతాయి అంత క్రీస్తు పేరు మీద చేస్తారు కనుక అద్భుతాలు చేసేవారు విశ్వాసులు కాదండి విశ్వాసులు అద్భుతాలు చేస్తున్నారని కాదు ఆ విశ్వాసాన్నిచ్చినటువంటి కర్త అయినటువంటి ఏసు చేస్తున్నారు అది ఏసే తన విశ్వాసుల ద్వారా చేయిస్తున్నారు క్రీస్తే సభలో ఇవన్నీ చేస్తున్నారు అవును ప్రియ సహోదరి సహోదరుల క్రీస్తే దివ్య సంస్కారాల ద్వారా ఈ అద్భుత క్రియలను అన్నిటినీ చేయిస్తున్నారు కనుక ప్రి సహోదర సహోదరి నువ్వు క్రీస్తునందు విశ్వాసు కదా క్రీస్తు నామాన్ని చెప్పి నువ్వు ఒక అద్భుతాన్ని నువ్వు చేయగలగాలి క్రీస్తు పేరు చెప్పి ఒకరికి ప్రార్థన చేయగలగాలి క్రీస్తు పేరు చెప్పి వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వగలగాలి క్రీస్తు పేరు చెప్పి ఒక స్వస్థత రావాలని నువ్వు ప్రార్థించగలగాలి అది నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు జరిపిస్తారు జరిపించేది నువ్వు కాదు అద్భుతాలు చేసేది నీవు కాదు స్వస్థతలు ఇచ్చేది నీవు కాదు నీవు నమ్మిన క్రీస్తే క్రీస్తే ఆయన నుండే అన్నీ వస్తున్నాయి ఆ మహాప్రభు నుంచే అన్ని వరాలు వస్తున్నాయి ఆ మహాదేవుని నుంచే అన్ని అనుగ్రహాలు అన్ని స్వస్థతలు వస్తున్నాయి కాబట్టి నీకు పోబడినటువంటి తాలంతును బట్టి కానీ నీకుబడినటువంటి అద్భుతమైనటువంటి శక్తులను బట్టి కానీ గర్వించడం కాకుండా వాటిని వసిగినటువంటి దేవునికి మరింత వినయవంతులై ఆ క్రీస్తు నామ మహిమ కొరకు నీవు పాటుపడాలి ఆ విధంగా ప్రతి ఒక్క విశ్వాసులు కూడా ప్రార్థన ద్వారా క్రీస్తు నామములో ఆ యొక్క శుభవార్త పరిచర్యలో ముందుకు వెళ్ళినప్పుడు క్రీస్తే అవన్నిటినీ చేసుకుని వెళ్తారు ఇక నాలుగవది పంతొమ్మిదవ వచనంలో ఇట్లు పలికిన పిదప యేసు పరలోకమునకు కొనుకోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండి ఉండెను ఈ ఆదేశాలనిచ్చిన తర్వాత క్రీస్తు భగవానుడు అప్పుడు ఆయన పరలోకానికి మోక్షారోహణకి వెళ్ళి కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు ఎందుకంటే మార్క్శభారత పద్నాలుగు అధ్యాయము అరవై రెండవ వచనంలో ప్రభు చెప్పినటువంటి ఈ ప్రవచనము నెరవేరింది అరవై రెండవ చలో విధంగా ఉంటుంది అందుకు యేసు అవును నేనే సర్వశక్తివంతి కుడు ప్రక్కన మనుష్య కుమారుడు కూర్చుండి ఉండుటయు ఆకాశమున మేఘారూరుడై వచ్చుటయు మీరు చూడగలరు అని సమాధానమిచ్చెను ప్రైజ్ ద లాడ్ గమనించారా అక్కడిచ్చినటువంటి ప్రవచనం వాగ్దానము ఇక్కడ క్రీస్తు ప్రభు నెరవేర్చారు మేఘారూరుడై మహామహిమతో ఆ భగవంతుడు ఆ యొక్క పరలోకపూరికి చేరి కుడు ప్రక్కన ఆశుండై ఉన్నాడు విశ్వవి విజేతగా ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు కూర్చుని ఉండడమే కాదు ఆయన రెండవసారి రాబోతున్నాడు అదే వాక్యాన్ని అపోస్తుల చర్యల్లో ఈ విధంగా రాశారు అపోస్తుల చర్యలు ఒకటవ అధ్యాయంలో పది పదకొండు వచనాల్లో అక్కడ అపోస్తులందరూ ప్రభువు వెళ్తుండగా తేరిపార చూస్తున్నప్పుడు అక్కడ తెల్లని దుస్తులు ధరించినటువంటి ఇద్దరు మనుషులు వారి దగ్గరకు వచ్చి ఈ విధంగా అన్నారు వాసులారా మీరు ఎందుకు ఇంకనూ ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితురో అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పును ఆహా ఎంత గొప్ప ఆనందము ప్రి సహోదరి సహోదరులారా భగవంతుడు ఎలాగైతే గొప్ప మహిమతో వెళ్ళారో మరలా ఆయన అదే గొప్ప గొప్ప మహిమతో ఆయన తిరిగి రాబోతున్నాడు ఆయన రాబోతున్నటువంటి సంఘటనలు ఆ యొక్క సూచనలు మనకు ఆల్రెడీ తెలిసిపోతున్నాయి కనుక గెట్ రెడీ ఓ సంగమా మన ప్రభువు రాబోతున్నాడు గొప్ప మహిమతో రాబోతున్నారు ఆయన వస్తున్న వచ్చిన తర్వాత ఆయన తొలి పాదాన్ని ఒలివు పర్వతం మీదనే ఆయన మోపబోతున్నాడని జకరియా ప్రవక్త తెలియచేసి ఉన్నాడు ఎస్ కనుక ఆయన గురించి ఎదురు చూడటమే ఆయన ఏర్పాటు చేసినటువంటి సెట్ చేసినటువంటి గోల్స్ అన్నీ కూడా మనము స్వీకరించి ఆయన వచ్చే లోపలలోనే ఈ ప్రపంచమంతటా ఆయన సువార్తను ప్రకటించాలి ఈ మోక్షారోహణంలో గుర్తుపెట్టుకుందాం క్రీస్తు మోక్షారోహణమైనట్లే ఒకనాడు మనలను క్రీస్తు తనతో పాటు పరలోకానికి తీసుకుని వెళ్తారు అన్నటువంటిది రూఢి అయింది ఇక రెండు క్రీస్తు భగవానుడు ఈ లోకానికి తిరిగి రెండవసారి రాబోతున్నాడు అన్నటువంటిది మరలా తిరిగి రూఢి అయినది ఆయన తిరిగి రాబోతున్నటువంటి సమయంలో ఈ లోపు మనం చేయాల్సినటువంటిది ఏమిటి అని అంటే ఆయన యొక్క శిలువ మరణాన్ని విశ్వసిస్తూ పునరుత్నాన్ని చాటుకుంటూ మనము ఎదురు చూస్తూ ఉండాలి ఆ విధంగా ఎదురు చూస్తూ ఈ లోపు మనకి ఎదురవుతున్నటువంటి ప్రతి కష్ట నష్టాలు బాధ అవమానాలు వ్యాధులు వ్యధలు ఏమేమైతే ఉన్నాయో వీటన్నిటిని ప్రేమతో స్వీకరిస్తూ ప్రేమతో భరిస్తూ వాటిని సహించుకుంటూ క్రీస్తు నామ మహిమార్థంలో మనం జీవితాన్ని గడపాలి ప్రియ సహోదరి సహోదరులారా కనుక ఈ మోక్షారోహణ మహోత్సవం ద్వారా క్రీస్తు భగవానుడు ఈరోజు అనేకమైనటువంటి హేరాళమైనటువంటి ఆశీస్సులను ఇస్తున్నాడు అటువంటి తరుణంలో మరి అదే తరుణంలో క్రీస్తు నీకు ఇచ్చినటువంటి బాధ్యతలను కూడా నువ్వు త్రికరణ శుద్ధిగా ఆచరించు శుభార్తను బోధించాలి విశ్వాసుల్ని నువ్వు ఏర్పాటు చేయాలి అద్భుత శక్తులు కలిగి ఉండాలి ఒకనాటికి నీవు నువ్వు క్రీస్తు వలె చేరగలగాలి కనుక శ్రమించు నీ రక్షణ నిమిత్తమై శ్రమించు జ్ఞాన స్నానం తీసుకున్నావు కదా ఇక నాకు రక్షణ వచ్చేసింది అని అనుకుంటే పొరపాటు కాదు జ్ఞాన స్నానము తీసుకోవడము నువ్వు పరలోక రాజ్య పౌరుడివి క్వాలిఫైడ్ అనడానికి నీ నీకు ఒక గుర్తు కానీ ఆ యొక్క జ్ఞానస్నానం అన్నటువంటి దాని ద్వారా ఇక నువ్వు లోనికి చేరినప్పుడే అప్పుడే దానిని సార్థకం చేసుకుంటున్నట్లు కనుక ప్రియ సహోదరు సహోదరి మరి క్రీస్తు పునరుత్న మహోత్సవం రోజున ఈ రోజు ప్రభుకి నిన్ను నీవు మరొకసారి సంపూర్ణంగా సమర్పించుకో నీ యొక్క స్వేచ్ఛాయుతమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆ యొక్క అంగీకారంతో ప్రభునకు లోబడి విధేయుడువై నీ యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ విశ్వాస జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి కష్ట నష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొని ఆ యొక్క పరలోకపు పురుని చేరటమే నా లక్ష్యము ప్రభువా కనుక నాకు శక్తినివ్వండి అని నువ్వు కోరు దాని కొరకు జీవించడానికి కావాల్సినటువంటి శక్తిని ఈరోజు ప్రభువు నీకు అనుగ్రహిస్తున్నారు గుర్తుపెట్టుకోండి ప్రతి పాపిని పరలోకంలోనికి చేర్చేటంత వరకు క్రీస్తు నిద్రపోడు ఎందుకనంటే అదే పనిలో ఉన్నాడు ఆయన ఆ పనిలోనే ఉన్నారు కనుక నీ పని కూడా పరలోకం చేరేటంత వరకు నిరసించవద్దు అలక్ష్యము చూపించవద్దు నీ నీ యొక్క లక్ష్యాన్ని పరలోకంలోని ఆ ప్రభుని నిత్యానందంలో చూచుకుంటూ ఆ ప్రభుని ఆరాధించడమే అది నీ యొక్క హృదయంలో ముద్రింపబడాలి మరి దానికై నువ్వు శ్రమ శ్రమిస్తావు కాదు నీ విశ్వాస సాధనలో నువ్వు మరింత ఎక్కువగా ముందుకు వెళ్తావు కాదు ప్రార్థించుదము సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మా ప్రియ పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభ నేడు మా మానవత్వము నీ యొక్క పరలోకములో ఉన్నది అది నజరేడైనటువంటి యేసుక్రీస్తు నీ కుమారుడు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు రూపంలో అక్కడ ఉన్నది అని తెలిసి మాకెంతో ధైర్యం మాకెంతో ఆనందం మాకెంతో నమ్మకం కలుగుతుంది ప్రభావ దయగలమా ప్రభ ఇదంతా నీ ప్రణాళిక చొప్పుననే నెరవేర్చి ఉన్నావు ఆ యేసుక్రీస్తునే మాకు దేవుడిగా ఇచ్చి పరలోకానికి భూలోకానికి మధ్య సంబంధము తెగిపోయినటువంటి ఆ సంబంధాన్ని తిరిగి ఏర్పాటు చేసినందుకు నీకు స్తోత్రాలు ఆ ప్రభు ఏర్పాటు చేసినటువంటి రక్షణ మార్గంలో మేమును పయనించి ఆ యొక్క రక్షణ బాటలో మేము కూడా మాతో పాటు అనేకమైనటువంటి ఆత్మలను తీసుకుని వచ్చి పరలోకపు పురులో చేర్చుటకు మేము మరింత ఎక్కువగా శ్రమపడే కృపను మాకు దయచేయండి థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీసస్ త్వరగా రండి ప్రభు నీ సంఘము వేచి చూస్తున్నది త్వరగా రండి ప్రభు నీ ముఖారు విందాన్ని మేము తనివి తీరా చూడాలని ఆశపడుతున్నాము త్వరగా రండి ప్రభువ నీ కొరకే వేచి చూస్తున్నటువంటి ఈ వధువు సంఘాన్ని లేపండి థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీసస్ ఈ ప్రార్థన మన అనావదిరైన క్రీస్తు ద్వారా మేము వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచికప్పాడుదరుగాక ఆమెన్ మీ అందరికీ క్రీస్తు మోక్ష రోహణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను హ్యాపీ ఫీస్ట్ God bless you.